ప్రెగ్నెన్సీ గర్భవతులైన లేడీస్కి వ్యాయామం ఎంతైనా అవసరం దీని గురించి మేము ఎన్నోసార్లు రాసామో చెప్పాము కానీ అది క్రమబద్ధంగా జరగాలి అంటే మీరు ముందు నుంచి వ్యాయామాలు చేస్తూ ఉంటే మీరు దాన్ని కంటిన్యూగా పెట్టొచ్చు అన్లెస్ డాక్టర్ గారు చెప్పారనుకోండి చేయొద్దు అంటే మీరు మానేసేయాలి ముఖ్యంగా మీరు గర్భం దాల్చక ముందే అంటే కన్సీవ్ కాకముందే వ్యాయామాల అలవాటు ఉంటే చాలా బాగుంటుంది స్క్వాట్ చేయడం కానీ అబ్డామిన్ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఏరోబిక్ ఎక్ససైజ్ చేయడం కానీ ఏమైనా సరే దాని ముందు నుంచి మీరు అలవాటు ఉంటే కొంతవరకు చేయవచ్చు మీరు ఇంతవరకు ఏమీ వ్యాయామం చేయకుండా సడన్గా ఒకటేసారి డాన్స్ చేయడము గంతులేయడము ఇంకేదన్నా నార్మల్ ఎక్సర్సైజ్ చేయడము ఇవన్నీ కూడా మీకు లాభం కంటే నష్టానికి గురి చేస్తాయి మన ప్రెగ్నెన్సీ టైంలో రిలాక్సన్ అనే హార్మోను మన బాడీలో విడుదలవుతుంది అది ఏం చేస్తుంది మీకు ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది బేసికలీ లిగమెంట్స్ జాయింట్స్ని కొంచెం లూజ్ చేస్తుంది ఎందుకంటే డెలివరీ అవడం ఈజీగా ఉంటుంది దీని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటి మీరు తప్పు వ్యాయామాలు చేసినప్పుడు దీనివల్ల గాయమయ్యే అవకాశం కూడా ఉంది ఫస్ట్ శ్వాసక్రియ అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయాలి సరిగ్గా రెండవది మీరు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేయాలి మూడవది మీరు డే టు డే యాక్టివిటీస్ ఎరోబిక్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి డెలివరీ అయ్యే వరకు చివరిది మన బ్రెయిన్లో ఉంచుకోవాలి మన రిలాక్సన్ హార్మోన్ల వల్ల జరిగేటువంటి ఫ్లెక్సిబిలిటీ వల్ల మీకు ఎటువంటి గాయాలు కాకూడదు ఇవన్నీ మీరు పాటించి మీ సేఫ్ డెలివరీ అవుతారని కోరుతున్నాను థ్యాంక్ యూ